हाय फ्रेंड्स, वेलकम टू अभ्यासन चैनल। मरొక్క लेटेस्ट अपडेट तो नोटिफिकेशन तो मरला मी मुंदुकु वच्चानु। लेटेस्ट अपडेट लेटेस्ट नोटिफिकेशन अयिते उद्योगालकु संबंधिंचिंदि। सो ई उद्योगालु सेंट्रल गवर्नमेंट लो पर्मनेंट उद्योगालंडि। तेलंगाण आंध्रप्रदेश अंदरू कूडा अप्लाई चेसुकोवच्चु। वीडियो पूर्तिगा चूस्ते विवरालनु कूडा तेलुसुकोवच्चु। नेनु इच्चे इन्फर्मेशन मीकु नच्चिनट्लयिते तप्पकुंडा अभ्यासन चैनल सब्सक्राइब चेसुकोंडि। मनं चूस्तुन्नदि अफिशियल वेबसाइट बाबा अटामिक रिसर्च सेंटर न्यूक्लियर रीसैकिल बोर्ड संबंधिंचिंदि। सो इक अडवर्टाइजमेंट इच्छार होम अंडी अडवर्टाइजमेंट इच्छार इक मोड आफ् सिलेक्शन इच्छा जनरल कंडीशन पेमेंट आफीस इच्छा मुझे मनम अडवर्टाइजमेंट चुदा दाखिल मुझे इंपॉर्टेंट डेट वे मैं लास्ट डेट आन अप्लाई 34/2022 अटे एप्रिल 30 वरक अप्लाई इक अडवर्टाइजमेंट क्लिक ओपन अभी अडवर्टाइजमेंट अंडी। सो मंची उद्योग सेंट्रल गवर्नमेंट संबंधी। सो ఇక్కడ చూడండి మీకు కెమికల్ ఇక్కడ పోస్ట్ స్టైపెండ్ ట్రైనీ అన్నారు 71 వేకెన్సీస్ ఉన్నాయి। సో కెమికల్ కెమిస్ట్రీ సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇవ్వడం జరిగింది। ఈ పోస్టుల అన్నిటికీ కూడా ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ పోస్ట్ ఇచ్చారు అండర్జర్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ టోటల్ అని చెప్పేసి। సో వీటన్నిటిలో కూడా మీరు చూసినట్లయితే బీఎస్సీ కెమిస్ట్రీ లేదంటే డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ లేకపోతే డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు। ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అడగలేదండి। సో మంచి ఆపర్చునిటీ డిప్లొమా కంప్లీషన్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందండి। సో డోంట్ మిస్ ఇట్। తర్వాత చూడండి ఇక్కడ స్టైపెండ్ ట్రైన్ కేటగిరీ 2 అని ఇచ్చారు। ఇక్కడ 189 వేకెన్సీస్ ఉన్నాయి, మరి ఇన్ని వేకెన్సీస్ రావు। సో ఇక స్టైపెండ్ ట్రైన్ కేటగిరీ 2 సంబంధించి మనకు ఎస్ఎస్సీ తో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి। చూడండి ఇక్కడ ఏసీ మెకానిక్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఫిట్టర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మెషినిస్ట్ టర్నర్ వెల్డర్ డ్రాఫ్ట్స్మెన్ తర్వాత చూడండి ఇక్కడ డ్రాఫ్ట్స్మెన్ తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇచ్చారు। సో వీటికి ల్యాబొరేటరీ అసిస్టెంట్ మాత్రం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది। సో ఐటీఐ కూడా అప్లై చేసుకోవచ్చు। ప్లాంట్ ఆపరేటర్ వీటన్నిటికీ కూడా మీరు చూసినట్లయితే 10th క్లాస్ లేదంటే 10th క్లాస్ ప్లస్ ఐటీఐ ఉండాలి। ఇక్కడ ప్లాంట్ ఆపరేటర్ అయితే ఓన్లీ 10th అడుగుతున్నారు, మీరు చూసుకోవచ్చు। సో మినిమం అయితే ఇక్కడ చూడండి కేటగిరీ 1 కి మినిమం 18 ఇయర్స్, మాక్సిమం 24 ఇయర్స్, కేటగిరీ 2 కి వచ్చేసి మినిమం 18 ఇయర్స్, మాక్సిమం 20 ఇయర్స్ ఇచ్చారు। ఇక మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఏది మీరు చూసిన కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంది, బీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఉంది, అది మీరు చూసుకోవచ్చు। ఇక మనకు కేటగిరీ 1 వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సాలరీ 16,000 ఉంటుంది, సెకండ్ ఇయర్లో 18,000 ఉంటుంది, తర్వాత మీకు దాదాపుగా స్టార్టింగ్ సాలరీ 40,000 వరకు అవచ్చు। కేటగిరీ 2 ఇక 10,500 స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 12,500 ట్రైనింగ్ ఉన్నప్పుడు, ట్రైనింగ్ అయిన తర్వాత డైరెక్ట్ మీకు 35,000 సాలరీ వస్తుందండి। సో ఇది మనకి ఇక్కడ ఇచ్చారు। మన అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మన యొక్క సర్టిఫికెట్స్, క్వాలిఫికేషన్ సంబంధించినవి, ఫోటో, సిగ్నేచర్, అదే విధంగా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, మనకు ఎగ్జామ్ ఉంటుంది। చూడండి ఇక్కడ మీకు చూడండి కేటగిరీ మనకు డైరెక్ట్ మన లెవెల్ 7 అంటే దాదాపు స్టార్టింగ్ సాలరీయే మీకు 1 లక్ష వరకు వస్తుంది। సో కేటగిరీ 2 చూడండి 21,700 టెక్నిక్స్, గ్రూప్ సి గ్రూప్ బి ఉన్నాయి। సో ఏదైనప్పటికీ వీటికి కూడా స్టార్టింగ్ సెల్ 50,000 ఉంటుంది, మంచి పోస్టులు అండి, పర్మనెంట్ పోస్టులు ఇవి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు। ఇక్కడ మొత్తం కూడా మనకు ఇచ్చారు, డ్యూటీస్ అనేది కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది। సో లాస్ట్ డే 34/2022 అండి। చూడండి ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీ అయితే పోస్ట్ నెంబర్స్ 1.1 నుంచి 1.7 వరకు 150 ఇవ్వడం జరిగింది, ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది। 2.1 నుంచి 2.11 వరకు 100 రూపీస్ ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి ఫీ లేదండి, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు, మంచి ఆపర్చునిటీ, చూసుకోండి ఒకసారి। ఇది నోటిఫికేషన్ అండి, ఇది హిందీలో ఉన్న తర్వాత చూద్దాం। ఇక్కడ మరి మీకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఇక్కడ ఇచ్చారు, జనరల్ కండిషన్స్ ఉన్నాయి। చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఫోటో, సిగ్నేచర్, ఎస్ఎస్సి మార్క్స్ మేమో, మీ డిప్లొమా, పిఎస్సీ, ఆధార్ కార్డు అన్ని ఉండాల్సి ఉంటుంది। ఇక ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎగ్జాము, అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఉంటుంది। నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ జనరల్ కండిషన్ ఇవ్వడం జరిగింది, జస్ట్ మీరు చదివితే ఏమన్నా చూడొచ్చు। సో ఫైనల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది, అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। సో ఈ అప్లై ఆన్లైన్ చూద్దాం ఒకసారి। సో అప్లై ఆన్లైన్లో మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది 10th ఇంటర్ ప్రకారంగా। సో మీరు మళ్ళీ లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు చూడండి ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంది, ఇక్కడ అప్లికెంట్ లాగిన్ అంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది। సో మీ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అంటే లాగిన్ అయిపోతారు। నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। తప్పక షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరొక నెక్స్ట్ ముందుకు వస్తాను, థ్యాంక్ యూ సో మచ్।